మా తరానికి స్ఫూర్తి మాదే అవ్వదు అని చెప్పి వారు చెప్తున్నటువంటి వలన ఇప్పటిదాకా ఓపికగా ఈ కరోనా కాలంలో ఇట్లా మనం గురుకోవడానికి ఇంత ధైర్యాన్నిచ్చి ఈ సభలో కూర్చున్న మీ అందరికీ శుభాకాంక్షలు. మిత్రులారా, అలసటిని యాద్ చేసుకోవడం అంటే మళ్ళీ మనం మన లోపల తొంగి చూస్తున్నటువంటి అనేక అనేక కల్మశాలను అంటుకుంటున్నటువంటి అనేక లొంగుబాట్లను రాజీపడి సాగిలబడబోతున్న మన వర్తమానాన్ని మళ్ళీ ప్రశ్నించుకొని మళ్ళీ అలసటి ప్రభాత సాహిత్యాన్ని చదువుకొని మనంలో మనం ఉన్న మూల్యాంకనం చేసుకొని సాహిత్య వీధుల్లో అన్నట్టు ఆయన నిర్భయత్వాన్ని ఆయన నిరాడంబరత్వాన్ని ఆయన నిబద్ధతని అన్నిటికీ ఇచ్చి ఆయన నిజాయితీని మన ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మా తరానికి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా తీసుకున్న అవార్డులలో యువకుడు తిప్పటం అంటే అన్నతో పాటు నేను కూడా కలిసిగా పనిచేసిన కాబట్టి ఇది మా వాస్తవానికి కలిసేటి ప్రభాకర్కు మాకు పరిచయం లేనటువంటి కాలంలో మీరు కలిసి అన్న 70-80లో కవితో రాస్తూ 93లో వెళ్ళిపోయాడు. మేము 95-96 బహుశా 2000లో కలిసేసినట్టున్నాం. కాబట్టి ఇప్పటిదాకా వక్తలు చెప్పినట్టుగా ఓ పాతాళం గారిని వేసుకొని ఆనాటి కవిత్వాన్ని ఆనాటి జీవితాన్ని తప్పుకొని మళ్ళీ మన మనుషులుగా పునరుద్ధరణ చెందాల్సిన అవసరం ఉంది. మరొక వారు తిరుపతి అభినందన్. థ్యాంక్ యూ.